हाय फ्रेंड्स, वेलकम टू आइडियास ऑफ तुलसी। अंदर एला बहुत मन वीडियो अंदर की उपयोगपे किचन टिप्स मरी हेल्थ गुरी चूडबो वीडियो चूस तरह इन रोजलूंत कष्टो एवना मन चाने फस्ट टाइम चूसते सब्सक्राइब नचते तक लाइक चयी మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సంక్రాంతి పండుగంతా క్లీనింగ్ అన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్. క్లీనింగ్ చేసేటప్పుడు ఇలాంటి పాత్రలు అవి కడుగుతుంటాము. ఇది కొత్త దానిలాగా ఇలా మెరవాలంటే మంచి టిప్ చెప్తాను చూడండి. మామూలుగా ఎలా కడుగుతారో అలా కడిగేసేయండి. బాగా తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత బాగా ఎండలో ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆరబెట్టుకున్న తర్వాత కొత్త దానిలాగా ఇలా మెరవాలంటే మంచి టిప్ అండి. విభూతి కానీ పౌడర్ కానీ తీసుకొని ఇలా పాత్రలు ఇలా బాగా ఒక క్లాత్ తీసుకొని ఇలా చేసేసినామంటే కొత్త దానిలాగా మనం ఎలా షాప్ నుండి తీసుకొస్తానో అదే విధంగా ఉంటుందండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా ఉంటుంది, చూడటానికి కొత్త దానిలాగా మెరుస్తుంది. చూడండి, నేను అయితే మొత్తం కడిగేశాను. తర్వాత టిప్ వచ్చేసి మనం ఇలా నెయ్యి యూజ్ చేస్తుంటాం కదా ఫ్రెండ్స్, ఇది నెయ్యి యూజ్ చేసేటప్పుడు అది అడుగున అలాగే ఉంటుంది. ఇది మామూలుగా స్టవ్ పైన వేడి చేసి ప్లాస్టిక్ కదండి కరిగిపోతుంది. ఇలా ఒక ఏదైనా సాంబార్ అలా పెడుతున్నప్పుడు గరిట ఇలా విధంగా పెడతాం కదా, అందులో ఇలా పెట్టామంటే ఆ వేడికి దాంట్లో ఉన్న మొత్తం నెయ్యి మొత్తం కరిగిపోతుంది. చూడండి, మొత్తం కరిగిపోయింది. తర్వాత టిప్ వచ్చేసి ఇలాంటి తాళాలు మనం యూజ్ చేస్తూ ఉంటాం. తాళాలు కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత తుప్పు పట్టినట్లు ఉంటుంది. ఇలా లాక్ చేయడానికి ఓపెన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. చూడండి, ఇదిగో చూడండి, నా తాళం తాళం కూడా అదే కష్టంగా ఉంది. చూడండి, ఇదైతే చాలా కష్టంగా ఉంది ఓపెన్ చేయడానికి లాక్ చేయడానికి. గట్టిగా ఉంది చూడండి. ఒకవేళ మీకు కూడా ఇలానే ఉందంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఈ విధంగా క్యాండిల్ తీసుకున్నాను. క్యాండిల్ ఈ విధంగా వెలిగించుకున్న తర్వాత వ్యాజ్లను తీసుకున్నాను ఫ్రెండ్స్. వ్యాజ్లను తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను ఈ తాళానికి. లాక్ చేస్తాం కూడా అక్కడ పైన అప్లై చేసిన తర్వాత ఈ తాళం చేయి కూడా ఈ విధంగా వ్యాజ్లను అప్లై చేసుకొని ఇలా క్యాండిల్లో వెయిట్ చేస్తూ ఇలా తిప్పినట్లు ఈ విధంగా తిప్పాయండి ఫ్రెండ్స్. చూడండి, ఇలా ఒక 2-3 టైమ్స్ ఇలా చేసినామంటే బాగా వచ్చేస్తుంది. ఆ తుప్పు పట్టినట్లు ఉంటుంది కదా, అదంతా బాగుంటుంది, బాగా క్లీన్గా వచ్చేస్తుంది. తర్వాత బాగా పనిచేస్తుంది చూడండి. ఇప్పుడైతే బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఇదే విధంగా ఉంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత టిప్ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో నేను కొద్దిగా పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని ఇది మెత్తటి పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం దోశ పెనం ఉంటుంది కదా తవ, అది కొద్దిగా వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేడి అయితే చేసుకోకూడదు. కొద్దిగా వేడి చేసుకున్న తర్వాత ప్యాంపర్స్ అండి, పిల్లలకి యూజ్ చేస్తుంటాం కదా, ఇది చాలా బాగా యూస్ అవుతుందండి. ఇలా అటు సైడ్ ఇటు సైడ్ తిప్పినట్లు ఈ విధంగా పెట్టుకోవాలి. కొంచెం వేడి ఎక్కితే చాలండి, సరిపోతుంది. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా పసుపు, విధంగా పసుపు వేసుకోవాలి, అప్లై చేసుకోవాలి పసుపు. పసుపుతో పాటు మనం ఉప్పు కూడా వేసాము. ప్యాంపర్స్ వేడిగా ఉంది, ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. మన పిల్లలకు ఆడేటప్పుడు పడిపోతూ ఉంటారు కదా, అంటే కాళ్ళు నొప్పిగా ఉన్న చోట్ల మనం ఇలా పెట్టామంటే చూడండి, ఆడేటప్పుడు ఇలా కాళ్ళు నొప్పి అని చెప్తుంటారు. లేకుంటే ఇన్ఫెక్షన్గా ఉండే చోట్ల, ఏదైనా పుండ్లు ఇన్ఫెక్షన్లు ఉన్న చోట్ల ఈ విధంగా పెట్టామంటే చాలా బాగా పనిచేస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇదే ఈ విధంగా పెట్టుకోవచ్చు. మనం కూడా చేయి ఈ విధంగా నొప్పిగా ఉంటుంది కదా, అక్కడ ఎక్కడ నొప్పి అయితే అక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత టిప్ వచ్చేసి నేను తులసి ఆకులు తీసుకున్నాను. నేను ఒక గుప్పడు తులసి ఆకులు తీసుకున్నాను. తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మన ఇంట్లో ఉండే తులసి ఆకులను ఈ విధంగా చిన్న చిన్న పీసులాగా కట్ చేసుకొని వేసుకోవాలి మిక్సీ జార్లో. ఆ కొమ్మలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ కొమ్మలు కూడా అందులోనే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు నేను కొంచెం అల్లం తీసుకున్నాను. ఇలా అల్లంని చిన్న చిన్న పీసులాగా కట్ చేసి వేసుకుంటున్నాను. విధంగా చిన్న చిన్న పీసులాగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకుంటే సరిపోతుంది. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇది మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి.
కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వడపోసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా వడపోసుకోవాలి. ఇలా స్పూన్ పెట్టి ఇలా అన్నామంటే అందులో ఉన్న పిప్పి పైకి వచ్చేస్తుంది, దాంట్లో ఉన్న రసం కిందికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఈ పిప్పి తీసేయాలి. ఇలా మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఆ పిప్పి తీసేయాలి. చూడండి ఈ రసం లాగా తయారైంది కదా. ఇది కొద్దిగా స్టవ్ మీద వేడి చేసుకుందాము. తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నాలుగు ఇది సొంటి అండి, సొంటి యాలకులు వేసుకున్నాను. తగినంత షుగర్ వేసుకోవాలి. షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవచ్చు, మీ చాయిస్ అండి. ఇది మెత్తటి పౌడర్ లాగా పౌడర్ చేసుకోవాలి. చూడండి నేను చేసేసాను పౌడర్ లాగా. చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ రసంలో మొత్తం కలిపేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ పైన వేడి చేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా మొత్తం బాగా స్పూన్తో మిక్స్ చేసుకొని గ్యాస్ పైన వేడి చేసుకుందాము. కొద్దిసేపటికి అది గట్టి పడుతుందండి. మనం చక్కెర వేసాం కదండి, కొద్దిసేపటికి కొంచెం గట్టి పడుతుంది. ఇలా గట్టిగా ఉండేలాగా గట్టిగా వచ్చే వరకు వేడి చేయాలి. చూడండి బాగా గట్టి అయిపోయింది. ఈ స్టేజ్లో మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ ఒకటి తీసుకోవాలి. ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా వేసుకోవాలి. ఇది ఒక మిఠాయి లాగా చిన్న చిన్నగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా చిన్న చిన్నలా వేసుకోవాలి. పిల్లలకు కోల్డ్ కాఫ్ అలా ఉంటుంది కదండి, మనం సిరప్లు యూజ్ చేస్తుంటాము. అది ఒక వారం రెండు వారం అయినా కూడా తగ్గదు. ఇలాంటిది ఒకటి ఒక్కొక్కటి ఇస్తే చాలా బాగా తగ్గిపోతుందండి. ఇది ఒక 10 మినిట్స్ తర్వాత బాగా గట్టి అయిపోతుంది, ఒక మిఠాయి లాగా తయారైపోతుంది. ఇచ్చామంటే సరిపోతుందండి. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనం అల్లం తులసి ఆకులు సొంటి అవన్నీ వేసాం కదా, ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.